నా పేరు అశ్లేష. ఈ వీడియో ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం చేశాను. మనందరికీ తెలుసు, మనం కరోనా వైరస్ స్ప్రెడ్ని, ట్రాన్స్మిషన్ని ఆపడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ అనేది అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నందువల్ల ఈరోజు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పనిచేసే పరిస్థితుల్లో లేవు. అందువల్ల విద్యార్థులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు స్టూడెంట్స్కి చాలా ముఖ్యమైనవి. కేవలం పరీక్షలు రాసే సమయం అనే కాదు, ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి వాళ్ళు నేర్చుకున్నది బయటకి ఎక్స్ప్రెస్ చేసి, ప్రెజెంట్ చేసి ఎగ్జామ్స్ రాసే టైం ఇది. కావున ఈ ఫిబ్రవరి, మార్చి నెలలు ఒక విద్యార్థి దశలో చాలా ఇంపార్టెంట్ అయినవి. 10th క్లాస్ పిల్లల్ని చూస్తే వాళ్ళ యొక్క స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ టైం. లక్కీగా CBSE ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలానే ఇంటర్మీడియట్ అయితే కొంతమంది పిల్లలు ఇంకా పరీక్షలు రాయలేదు, సగంలో ఆపేశారు. అలా ఇంజనీరింగ్ కాలేజెస్, ఇలా ఈ 2-3 నెలలు చాలా ఇంపార్టెంట్. కాకపోతే 2-3 రోజుల నుంచి నాకు తెలిసిన పేరెంట్స్ అందరూ నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఏమని, మేడం పిల్లలు చాలా రిలాక్స్ అయిపోతున్నారు, ఇంకా ఈ పరిస్థితిని బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఇంట్లో టీవీలకి ఫోన్లకి అతుక్కుపోతున్నారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే ఎలాంటి విషయాలు చెప్తున్నారు అంటే, వాళ్ళ పిల్లలకి మరి ఎలాంటి సమాచారం అందిందో, ఒకవేళ ఈ కరోనా వైరస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండానే ప్రభుత్వం పై క్లాసులకి ప్రమోట్ చేసేసే విధానాన్ని ఆలోచిస్తుందని మన పిల్లలకి తెలిసిందని చెప్తున్నారు వాళ్ళు. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. అయితే పరీక్షలు పోస్ట్పోన్ అవ్వడం వల్ల, క్యాన్సిల్ అవ్వడం వల్ల, లేకుంటే కాలేజీలకి స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల పిల్లలు ఆ స్ట్రెస్ ఫ్రీ జోన్కి కంప్లీట్గా వచ్చేసారు. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు ఆందోళన చెందడం చాలా కామన్ థింగ్. అయితే పిల్లలకి, స్టూడెంట్స్కి, మెయిన్గా స్టూడెంట్స్కి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. కరోనా వైరస్ సమస్య మన రాజమండ్రిదో, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్దో, మన భారతదేశంతో కాదు, ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుంది. ఈ విషయం మన అందరికీ తెలుసు. అయితే ఈ టైంని అడ్వాంటేజ్గా తీసుకుని చదివినా చదవకపోయినా పై తరగతులకు ప్రమోట్ అయిపోతాం, మంచి మంచి యూనివర్సిటీల్లోకి వెళ్ళిపోతాం, మంచి కాలేజీల్లోకి అడ్మిషన్లు వచ్చేస్తాయి, ఇలాంటి అపోహలు, ఊహలు మీ బుర్రలో ఉంటే వెంటనే తీసేయండి. ఈరోజు నీకున్న పరిస్థితే పక్క దేశంలో, పక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థికి కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కానీ, యూనివర్సిటీ వాళ్ళు కానీ పై తరగతులు చదువుకోవడానికి వెళ్ళే పరీక్షల్లో కానీ ఎవరు దీన్ని ఎక్స్క్యూజ్గా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఈ విషయాన్ని స్టూడెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గరున్న టైం నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. మనందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా రిలేటివ్ కాంపిటీషన్ అంటాం. అంటే పక్క వాళ్ళకన్నా నీకు ఒక మార్కు ఎక్కువ వస్తే నువ్వు ముందంజలో ఉన్నట్టే. అంతేగాని ఒక సెట్ టార్గెట్ ఉంటుంది, దాన్ని రీచ్ అయిపోతే సరిపోతుంది అనేది కాదు ఈరోజు పరిస్థితి. రిలేటివ్ కాంపిటీషన్, పక్క వాళ్ళకన్నా మనం సమయాన్ని బాగా వాడుకొని ఉపయోగించుకొని పక్క వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ చదువుకున్న, ఒక మార్కు పై అంజలో ఉన్న మనం ముందు ర్యాంకుల్లోనూ, హయ్యర్ పొజిషన్స్లోనూ ఉంటాం. ఇప్పుడు నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం ఇప్పుడు సరిగ్గా వాడుకోకపోతే నీ అదృష్టాన్ని భవిష్యత్తులో ఈ టైం ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. ఒక్క నిమిషంలో మన జీవితం ఏమీ మారకపోవచ్చు, కానీ ఈ సమయాన్ని ఎవరైతే తెలివిగా వాడుకుంటారో, ఈ సిచ్యువేషన్ ఎవరైతే తెలివిగా ఇంట్లో ఉండే వాడుకుంటారో, వాళ్ళ జీవితం తప్పకుండా మారుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. స్టూడెంట్స్, మనందరికీ ఐజాక్ న్యూటన్ తెలుసు. మనందరం చదువుకున్నాం, ఎవరం చదువుకోకుండా లేం న్యూటన్ గురించి. సరిగ్గా 350 సంవత్సరాల క్రితం ఐజాక్ న్యూటన్ని ఇదే పరిస్థితి వచ్చింది. అంటే ద గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ 1665లో ఇదే కారణంగా ఐజాక్ న్యూటన్ గారిని ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్ ఆయన చదువుకునేటప్పుడు
ఇంటికి పంపించేశారు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల, లేకపోతే ఆ దేశ పరిస్థితులను బట్టి ఇంటికి పంపించేశారు. కరెక్ట్గా 350 సంవత్సరాల క్రితం. అంటే మీ అందరికీ తెలిసి ఉండాలి, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇరా కాదు అది. అలాంటి సమయంలో కూడా ఆయన ఇంటికి పరిమితం అయినప్పుడు ఎర్లీ కాలిక్యులస్ అండ్ సమ్ థియరీస్ రిలేటెడ్ టు గ్రావిటీ అండ్ ఆప్టిక్స్, ఇలాంటి ఎన్నో అద్భుతాలు, కొత్త ఆవిష్కరణలు ఆయన ఆ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని కనిపెట్టారు. ఈరోజు ఆయన గురించి ఒక పదం, ఒక థియరీ ఆర్ ఒక ఎగ్జాంపుల్, ఇల్లిస్ట్రేషన్ లేకుండా మన మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ లేవు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో 22 సంవత్సరాల వయసు గల ఒక కాలేజ్ యువకుడు ఏమీ లేని ఆ సమయంలో, అంటే కేవలం ఇంటర్నెట్ అది కూడా లేదు, అలాంటి సమయంలో అన్ని కనుగొన్నాడు అంటే, కనుగొన్ని ప్రపంచానికి అంత సర్వీస్ చేశారు అంటే కేవలం సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం వల్ల. నేను మిమ్మల్ని అందరినీ సైన్స్ స్ట్రీమ్లో అవి కనిపెట్టండి ఇవి కనిపెట్టండి అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేదల్లా ఏంటి అంటే, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిన వాళ్ళు కొంచెం టైం మీ ఎగ్జామ్స్కి కేటాయించుకొని ఇంకొంచెం టైం మీలో ఉన్న ఒక స్కిల్ని డెవలప్ చేసుకోండి. స్కిల్ చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అని ఇక్కడ ఎందుకు అంటున్నాను అంటే, ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఈరోజు సైన్స్ స్టూడెంట్స్కి వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉంటున్నాయో, ఆర్ట్స్ స్టూడెంట్స్ అలానే సిబిఎస్ఈ బోర్డ్ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్, అలానే కొంచెం కళలు బాగా తెలిసిన వాళ్ళకి పెయింటింగ్, సింగింగ్, డ్రాయింగ్ ఇవి ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలా మనలో ఏది స్కిల్, ఆ స్కిల్ మనకి ఏ విధంగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకుని కొంచెం టైం మీ అకాడమిక్ చదువుకి, ఇంకొంచెం టైం మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే, ఈ టైంని మీరు చాలా ప్రొడక్టివ్గా వాడుకున్న వాళ్ళు అవుతారు. మీ అందరికీ తెలుసు కదా ఐఐటి గాంధీనగర్ దాని ప్రొఫెసర్ సుధీర్ కే జైన్ గారు నిన్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ పిల్లలకి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే, అంటే అందులో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఆయన ఏం చెప్పారు అంటే, ప్రాజెక్ట్ ఐజాక్ న్యూటన్. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఆయన పరిస్థితిని అంతా ఆ ప్రాజెక్ట్ ఐజాక్ న్యూటన్లో వివరించి ఆయన కొన్ని హాలిడే హోంవర్క్స్ ఇచ్చారు. ఎలా అంటే, ఈ 10 డేస్లో మీరు ఎవరైతే ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇలా కొత్త వాటితో ఏమైనా బయటకు వస్తే, కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత నేను మీ అందరికీ ఇలా రికగ్నిషన్స్ ఇస్తాను అని, లైక్ మూవీ రివ్యూస్ రాయడం కానీ, అంటే రాయడం అది మూవీయా ఎపిసోడా వెబ్ సిరీస్ అని కాదు, రాయడం గురించి ఆయన స్ట్రెస్. అలానే ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకుని వాళ్ళ స్కిల్ని ఎలా ఎన్హాన్స్ చేసుకుని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారో ఈ 10 డే లాక్డౌన్ తర్వాత కానీ, తర్వాత కానీ కాలేజ్ ఓపెన్ అయినప్పుడు కానీ నాకు చెప్తే వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తాను అని, ఇలా పిల్లల్ని స్టే హోమ్ పీరియడ్లో ప్రొడక్టివ్గా ఎలా ఉంచాలి అనే దానిపైన ఐఐటి గాంధీనగర్ వాళ్ళు చాలా వినూతమైన కాన్సెప్ట్స్ పబ్లిక్లోకి తీసుకొచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ మీ స్కిల్ని ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో, హాబీ ఉందో, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ కోసం కూడా కొంచెం మీ అకాడమిక్ ఎడ్యుకేషన్ పైన కూడా కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకుంటూ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని, అలానే ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్కి వెళ్ళే స్టూడెంట్స్ చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ మహా అయితే పోస్ట్పోన్, ఒక 15 డేస్ 20 డేస్ అవుతాయి, అంతకు మించి ఏమి అవ్వండి. మరీ పరిస్థితి చేయిజారే పరిస్థితుల్లో ఉంటే ఆన్లైన్ కానీ ఏవో ఒక సొల్యూషన్స్ తీసుకొస్తారు దానికి. కాబట్టి మీ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఈరోజు మెటీరియల్ అంతా మన మొబైల్స్లోనూ ల్యాప్టాప్స్లోనే ఉంది, దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని ఈ టైంని ప్రొడక్టివ్గా వాడుకుంటారు అని ఆశిస్తున్నాను. అలానే ఫ్యాకల్టీ కూడా పిల్లలకి, చాలామందికి ఈరోజు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పిల్లలకి కొంచెం ఇలా కొంచెం ప్రొడక్టివ్ వర్క్స్లో గైడ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి పొజిషన్స్లో ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు తెలిసిన చుట్టాలకి, అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి, మీ అంతు సర్వీస్ మీరు కూడా ఈ లాక్డౌన్ టైంలో విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తారు అని
కోరుకుంటున్నాను. నమస్కారం.